శ్రీ గురుభ్యో నమః శుభంభియాదు. శని ఈశ్వరుడు వృశ్చిక రాశిలో ఉంటూ సప్తమ భావంలో ఉన్న మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము, రోహిణి నక్షత్రం నుంచి మాట్లాడుకున్నాము. దాని తర్వాత వచ్చి మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదాలు. మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదాల మీద అతను దృష్టి పడుతుంది. నక్షత్రాధిపతి కుజుడు, అగ్నితత్వం గల నక్షత్రం. కుజుడికి శనికి పడదు. సాధారణంగా వ్యక్తి ఇండివిజువల్ వ్యక్తి జాతకంలో కుజుడు కానీ కొంతవరకు బలహీన స్థితిలో ఉంటే మాత్రం డెఫినెట్గా అటాక్ అయిపోయినట్టు లెక్క. ఆ అగ్నితత్వం గల కుజుడికి విడికి పడదు కాబట్టి ఆ మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదాల వాళ్ళ మీద శని యొక్క ప్రభావం బాగా కనబడుతుంది. ఎప్పుడైతే కనబడుతుందో అక్కడ ప్రత్యేకించి వీళ్ళంటే ఆ కుజుడికి చేసుకోవాల్సిన సంస్కారాలు ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ నాలుగు నెలలో ఎప్పుడైతే కుజుడికి సంబంధించిన సంస్కారాలు చేసుకోగలుగుతారో అప్పుడు వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కరెక్ట్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఈ అగ్నితత్వం గల కుజుడి మీద శని దృష్టి పడితే ఎలాగుంటుందంటే అగ్నిది ఆహుతి అంటే నెయ్యి వేసినట్టుగా ఇంకొంచెం జ్వాల పెరగడం, ఉన్నదంతటిని కాల్చేయడమే తప్ప కొత్త ఆలోచనలు తీసుకురావడం కాదు, ఉన్న పాతాలను కాల్చి జీరో లెవెల్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు తప్ప ఆ వ్యక్తిని వ్యాపారంలో ఉన్నతమైన స్థాయికి తీసుకురావడానికి అవకాశం తక్కువ శని దృష్టి పడటం వల్ల. అంచేత ఈ మృగశిరా నక్షత్రం మొదటి రెండు పది పాదాలు వ్యాపారం చేసేవాళ్ళు కానీ ఉద్యోగం చేసేవాళ్ళని కానీ అదేవిధంగా వాళ్ళు చేసే ఎటువంటి ప్రక్రియలో కూడా ఒక విద్యా సంస్థకు సంబంధించి అంటే విద్యార్థులకు సంబంధించి కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మృగశిరా నక్షత్రం మొదటి రెండు పాదాల వాళ్ళ మీద ఈ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది కాబట్టి ఆ ప్రభావం వల్ల ఏంటంటే నష్టపోయేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నిత్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన అభిషేకం చేసుకోవడం అది వీళ్ళకి నాలుగు నెలలు చాలా అవసరం పడుతుంది. అగ్నితత్వం గల కుజుడి మీద అభిషేకం ఎప్పుడైతే చేస్తాము పాలతో అభిషేకం చేస్తాం అక్కడ కుజుడి యొక్క దోషం అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. శని దృష్టి మార్చడం శని అల్టిమేట్లీ చేయాలనుకుంటుంది మంచి చేయాలని అనుకుంటున్నాడు. బికాస్ మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ బిగ్గెస్ట్ పోర్ట్ఫోలియో ఇచ్చింది ఏంటంటే నవగ్రహాల్లో ఒక శనీశ్వరుడికి. చూసారా ప్రైమ్ మినిస్టర్ గారు 4 పోర్ట్ఫోలియోస్ తీసుకుని పంచుకుంటారు ఆయన చేతిలో. ఆర్థిక వ్యవస్థ ఆయన పెట్టుకుంటారు, డిఫెన్స్ ఆయన పెట్టుకుంటారు, ఫైనాన్స్ ఆయన పెట్టుకుంటారు అంటారు. ఏవో 4-5 పోర్ట్ఫోలియోస్ ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టుకుంటారు, మిగిలివన్నీ అందరికి ఇచ్చేస్తుంటారు. కానీ ఎందుకంటే ఎప్పుడైనా సేఫ్ గార్డ్ 4-5 ఉండడం వల్ల కంట్రోలింగ్ సిస్టమ్ బాగుంటుందని ఏదైతే కనెక్టివిటీ విత్ అదర్స్ ఉన్నదో అది పెట్టుకుంటారు వాళ్ళు. అదో పోర్ట్ఫోలియో కనెక్ట్ అయి ఉండి మేజర్గా తీసుకోవడం ప్రయత్నం చేస్తారు ప్రైమ్ మినిస్టర్ గారు, అలా తీసుకోవడం ముఖ్యమంత్రి గారు తీసుకోవడం ప్రయత్నం చేస్తారు. ఇంత ముందు కాలంలో అలా ఉండేది, ఇప్పుడు అలా కాదు. అన్ని పోర్ట్ఫోలియో ఒక మనిషిని వేరే పెడుతున్నారు. కానీ అలాగే 9 గ్రహాలలో శనీశ్వరుడు యొక్క పోర్ట్ఫోలియో అనేది 6 రాశుల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు అట్ ఏ టైం. ఇప్పుడు ఎక్కడున్నా అక్కడ 6 రాశుల మీద కాన్సన్ట్రేట్ చేస్తుంటాడు. సో ఇక్కడ మార్చడానికి ప్రయత్నం చేస్తాడు, మంచి మార్పు దిశాబ్దతి చేయడంలో కొంచెం గట్టిగా ఉంటాడు. అతనికి ఏం లేదు తప్ప ఇక నష్టపోయేది ఏం లేదు. కాబట్టి అభిషేక ప్రియుడు ఏంటంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకున్నప్పుడు ఏంటంటే దాని ప్రభావం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చేస్తున్నప్పుడు శివుడికి అభిషేకం చేస్తున్నప్పుడు అటు శనీశ్వరుడికి ఇటు కుజుడికి ఇద్దరికి చేసినట్టు అవుతాం. అప్పుడు న్యూట్రల్ అవుతున్నాడు సిస్టమ్ అంతా. అప్పుడు మృగశిరా నక్షత్రం వాళ్ళకి కావాల్సిన సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 నెలలు నిత్యం అభిషేకం చేయడానికి ప్రయత్నం చేయండి. సత్ఫలితాలు ఉంటే రాజమార్గం అనేది కనుక చెప్పగలుగుతాం. శుభం బియ్యాలి.